నమస్కారం విశ్వపతి. నమస్కారం అమ్మా. నిజంగా ఈరోజు మీరు మా ఐ డ్రీమ్కి రావటం మాకు చాలా ఆనందం, ఆశీర్వాదంగా భావిస్తున్నాము. చాలా సంతోషం తల్లి. విశ్వపతి అంటే విశ్వాన్ని పాలించే వెంకటేశ్వరుడు అని అర్థం. సార్, మీకు మామూలుగా మనల్ని అంటూ ఉంటారు కదా, అంటే పుట్టినప్పుడే ఆ పువ్వు పరిమళిస్తుంది అని. అలానే మీకు ఈ పేరు రావటానికి కూడా ఆ భగవంతుడే కారణం. అది చిన్నప్పటి నుండి మీకు ఎలా అనిపించేది ఈ విషయాలు తెలిసినప్పుడు? అంటే చిన్నప్పుడు అంతా నార్మల్ స్టడీస్ అంతా అలాగే ఉండేది కదా సార్. సో ఆ కనెక్షన్ బిట్వీన్ యూ, మీ అమ్మగారు మీకు ఈ పేరు రావటానికి గల కారణం చెప్పినప్పుడు కానివ్వండి, లేదంటే చిన్నప్పుడు మీరు పెరుగుతున్నప్పుడు కానివ్వండి, ఆ ఇంట్యూషన్స్ ఏమన్నా తెలిసేవా? ఉండేవమ్మా. చిన్నప్పటి నుంచి కూడా ముందర అది చాలా యూనిక్ పేరు కదా. ఓకే, ఏదో భగవదత్తంగా అలా వచ్చిన పేరు. సో సంతోషంగా ఉండేది. అండ్ చిన్నప్పటి నుంచి నేను ఇన్ఫ్యాక్ట్ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి కూడా కొంచెం ఇన్స్టిట్యూషన్స్ ఉండేవి. దగ్గర వాళ్ళకి చెప్తుండేవాడిని, ఇట్లా ఇట్లా జరుగుతుంది, ఇలా ఉండండి, జాయింట్ ఉండి. ఆ తర్వాత మామూలు అందులోనే నేను ఐవెంట్ ఇంటూ ఇంజనీరింగ్ అనమాట. ఇంజనీరింగు ఇంకా ఈ స్ట్రీమ్స్లోకి రావడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే, ఫస్ట్ మిమ్మల్ని ఇదే అడగాలి అనుకున్నాను. మామూలుగా భగవంతుడు కోరుకుంటేనే ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. ఆయనే స్వయంగా నాకు ఇలా కావాలి అనుకున్నప్పుడే ఇలా పుట్టిస్తూ ఉంటారు. మీకు చిన్నప్పటి నుండే కార్టూన్స్ ఇవన్నీ వేయటం అవి కూడా వచ్చు కదా, అది మీరు హాబీగా నేర్చుకున్నదా లేదంటే మీకు అలా సోల్ పర్పస్ కింద వచ్చేసిందా? అది నేను నేర్చుకోలేదమ్మా, అది జస్ట్ అట్లాగా వచ్చేసింది నాకంటే. అది ప్రత్యేకంగా ఒక ట్రైనింగ్ లాగా ఏంటో ఏం తీసుకోలేదు. ఎప్పుడు లేదు ట్రైనింగ్ కోర్సు అట్లా ఏం తీసుకోలేదు. అంతటా అదే ఒక ఫ్లోలాగా జస్ట్ అట్లా వచ్చింది, అలా వేసుకుంటూ వెళ్ళిపోయాను నేను కార్టూన్స్. ఎప్పుడు అంటే మొదటిసారి మీరు బొమ్మలు వేయటం? మొట్టమొదటిసారి నేను 1971లో, ఐ థింక్ నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతుండేవాడిని అనుకుంటా. ఇంటర్మీడియట్లో ఉండగా అప్పుడు ఫస్ట్ నా కార్టూన్ ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురింపబడిందమ్మా. అండ్ ఆ రోజుల్లో వాళ్ళు ఆ కార్టూన్కి నాకు కొన్నాళ్ళైన తర్వాత ఒక ₹5 మనీ ఆర్డర్ వచ్చింది. సో ఆ రోజుల్లో ₹5 అనేది చాలా ఎక్కువ కదా. చాలా సంతోషం అనిపించింది. అసలు మా స్కూల్లో అందరికీ ఆ రోజు ఒక పండగలాగా ఉండింది. నేను అప్పుడు నాగార్జున సాగర్లో చదువుకున్నాను. నేను కొంతకాలం పాటు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా నాగార్జున సాగర్లో చదివాను. సో చదువుతున్నప్పుడు ఆ ఫస్ట్ ఇయర్లో ఉండగా నేను అంతకుముందు ఎప్పుడప్పుడు అదే ఫస్ట్ నా కార్టూన్ ప్రచురింపట్టడం అనమాట. సో ఆ రోజు ఒక పెద్ద పండుగ వాతావరణంలో మా అందరికీ. సో ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చేయటం, ఇంజనీరింగ్లో చేరడం జరిగింది. ఇంజనీరింగ్ చదువుతున్న 5 సంవత్సరాలు మళ్ళీ పెద్దగా నేను కార్టూన్స్ వేయలేదు. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఎంటెక్లో చేరాను. ఆర్ఈసీ వరంగల్లో ఎంటెక్ చేశాను. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివాను నేను. ఆర్ఎస్యూలో ఎంటెక్ చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో వచ్చి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్లో ఆల్విన్లో చేరాను మొదట్లో. అప్పుడు నేను ఆంధ్రప్రభకి వాటికి కార్టూన్స్ వేస్తుండేవాడిని అప్పుడప్పుడు. ప్రభలో చాలాసార్లు వేశాను. ప్రభ అప్పుడంతా మా హేమహేమిలంతా ఉండేవాళ్ళు, పొత్తు వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ. అలా వేయటం జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఒకరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో అప్పుడు జిఎస్ భార్గవ గారిని మనకి ఎడిటర్ ఉండేవారమ్మా. సో ఆయన అన్నారనమాట, మాకు ఇలాగ ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఏమైనా ఒక ఫ్రంట్ పేజ్ కాలం లాగా వేస్తావా అని చెప్పేసి. సో అయితే అప్పుడు నేను అన్నాను, నేను ఇలాగ ఇండస్ట్రీలో జాబ్ చేస్తున్నానండి, ఇలా కంటిన్యూస్గా వేయటం నాకు కుదరదు అంటే, లేదు మీరు వారానికి ఒకసారి కార్టూన్స్ ఇచ్చేసేయండి అన్నారు. సో అట్లా నేను వాళ్ళకు కాలం 84 నుంచి 90 దాకా 6 సంవత్సరాల పాటు సంఫన్ అని ఫ్రంట్ పేజ్ కాలం వేశాను వాళ్ళకి. ఇండియన్ ఎక్స్ప్రెస్లో రోజు వచ్చేది, అన్ని సదరన్ నేషన్స్ అన్నిట్లో వచ్చేది మా కాలం. అది అంటే మామూలుగా చిన్నప్పటి నుండి ఏదో ఒక అలవాటుగాను ఏదో ఒక ఇదిగా నేను మూలం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ కార్టూన్స్. ఎప్పుడన్నా మీరు ఏదో ఒకటి చూసి ఆ భావుకతని అనుభవించి ఫస్ట్ టైం వేశారా? అసలు ఫస్ట్ టైం మీరు బొమ్మ వేసిన సంఘటన, ఆ అనుభవం గుర్తుందా? ఎవరికి చూపించారు ఫస్ట్ టైం? ఐ థింక్ మా అమ్మగారు చూపించాను ఫస్ట్ టైం బొమ్మ వేసిన. ముందర యాక్చువల్లీ కార్టూన్స్ కంటే ముందు నేను చిత్రాలని ఆ రోజుల్లో కార్టూన్లతో పాటు ఈ వారపత్రికలన్నింటిలో కూడా చిత్రాలు కూడా వేసేవాడు. అంటే మామూలు పెయింటింగ్స్ అనమాట. పెయింటింగ్స్ ఒకటి కాదు, జస్ట్ మనం బొమ్మలు వేయటువంటి టైం పిల్లలు బొమ్మలు వేస్తుంటారు కదా, పెన్సిల్ స్కెచెస్ అవి. ఆ రోజుల్లో వారపత్రికలన్నింటిలో కూడా బొమ్మలకు కూడా చాలా ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ఎస్పెషల్లీ మన పండగలు ఇట్లా వచ్చినప్పుడన్నీ వీళ్ళందరూ ఇన్ఫాక్ట్ బాపు గారు వీళ్ళందరూ వేసేవాళ్ళు. వాళ్ళతో పాటు మారేమణి సీతారామయ్య అని కొంతమంది ఉండేవాళ్ళమ్మ, వెలటూరి పూర్ణానంద శర్మ గారని వీళ్ళందరూ బొమ్మలు వేసేవాళ్ళు. చాలామందివి అసలు ప్రతి పేజీల్లో అప్పుడప్పుడు మధ్య మధ్యలో బొమ్మలు కనపడుతుండేవి, ఏదో చిత్రాలు అనమాట. సో ఆ తర్వాత ఏమో మధ్య మధ్యలో ఒకచోట కార్టూన్స్ కూడా కనపడుతుండేవి. సో ఈ బొమ్మలు ఏంటంటే నేను మొట్టమొదటిగా వేసింది ఇంటి పని అని ఒక బొమ్మ వేశాను. మొట్టమొదటి వేసిన బొమ్మ అదే నేను వేసింది, ఇంటి పని అని. ఒకరు కూర్చుని ఏదో ఇలా బియ్యంలో ఐ మీన్ చేటల్లో బియ్యం చెరుక్కునే వాళ్ళకి ఆ రోజుల్లో ఇళ్లలో ఆ బొమ్మ వేశాను నేను. అది మొట్టమొదటి నేను వేసిన బొమ్మ అది ఫస్ట్. అది కూడా ఆంధ్రజ్యోతిలోనే పడింది. అమ్మగారిని ఊహించుకునే వేశారా? అలాగే వేశాను, ఒక అవుట్లైన్ స్కెచ్ లాగా వేశాను అనమాట. అవుట్లైన్ స్కెచ్ లాగా వేశాను అది. ఆ తర్వాత చాలా వాటికి ఇలాగ పండుగలు అవి వచ్చినప్పుడు ఏవో బొమ్మలు వేస్తుండేవాడిని. ఇంకా అనుకోకుండా ఈ కార్టూన్ దాంట్లోకి వచ్చేసాను. కార్టూన్స్ బట్టి ఏంటంటే ఫుల్ టైం కాదు, నేను ఇంజనీరింగ్లో చేస్తున్నాను. కార్టూన్స్ వేస్తూ 88 నుంచి డైలీ ఆ రోజుల్లో తల్లి అసలు మనం ఏంటంటే ఇప్పుడంతా మనకి చాలా ఫాస్ట్ పేజ్డ్ లైఫ్ అయిపోయింది, కానీ ఆ రోజుల్లో మనం మొట్టమొదట పేపర్ చూడగానే హెడ్లైన్తో పాటు ఫస్ట్ కార్టూన్ చూసేవాళ్ళు. అండ్ అసలు ఆ కార్టూన్లో ఉన్న ఫీల్తోనే రోజంతా వాళ్ళకి ఎంతో హాయిగా ఉంటుంది మనకి అనమాట మొట్టమొదటి. అండ్ చాలా విచిత్రం ఏంటంటే ఒక్కోసారి ఒక్కొక్క కార్టూన్ కూడా ఒక ఎడిటోరియల్లో ఎంత చెప్పగలుగుతాం మనం, ఆ కార్టూన్లో అంత పోర్ట్రేట్ చేయగలుగుతాం, అంత చిన్న ఇమేజ్లో అనే పిక్చర్లో అనమాట. సో ఇన్ఫాక్ట్ దట్ యూస్ టు మీ. నాకు ఒక చిన్నప్పటి నుంచి ఒక థ్రిల్ ఉండేది, ఏదైనా మార్నింగ్ లేవగానే ఎవ్రీడే మార్నింగ్ యూ షుడ్ హ్యావ్ సంథింగ్ న్యూ టు లుక్ ఫర్. మనం అందరికీ ఉంటుంది కదా మనకి ఏదో ఒకటి. సో ఇలా వేస్తున్నంత కాలం ఈ కార్టూన్ అనమాట, రోజు ఒక కొత్త కార్టూన్ కనపడుతూ ఉంటుంది ఫ్రంట్ పేజ్లో. అండ్ ఆ రోజుల్లో అందరూ అప్పటి చీఫ్ మినిస్టర్లు అనండి, పెద్ద పెద్ద మన హైదరాబాద్లో డాక్టర్స్ అందరు చూస్తుండేవాళ్ళు. అప్పట్లో మనకి మీడియమే న్యూస్ పేపర్, బాగా మీడియమే న్యూస్ పేపర్ కదా. ఇన్ఫాక్ట్ దానివల్ల నేనంటే ఎంతో అభిమానంగా ఉండి ఇప్పటికీ కూడా నన్ను కొంతమంది కలిసినప్పుడు అంటుంటాను అనమాట, మొత్తం ఇవన్నీ బాగున్నాయి ఈ వెంకటేశ్వర స్వామి పుస్తకాలు, లోగోలు. తర్వాత నేను కంపెనీస్కి లోగోస్ అవి చేశాను, చూస్తుంటారు కదా. బట్ ఈ కార్టూన్లు ఎప్పుడేస్తావో అని అడుగుతుండేవారు. ఇన్ఫాక్ట్ నేను ఒకసారి ఆ రోజుల్లో మా అమ్మగారికి ఏదో ట్రీట్మెంట్కి అది తీసుకెళ్తున్నప్పుడు ఒక పెద్ద సిటీలో ఒక పెద్ద కార్డియాలజిస్ట్ డాక్టర్, ఆయన చాలా ఫేమస్ అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం ట్రీట్మెంట్కి, తీసుకెళ్ళి అంతా మాట్లాడుతున్నప్పుడు మీరు ఎక్కడ చేస్తారు ఏదో మీరు అడిగారు అనమాట. నేను ఆల్విన్లో చేస్తానండి అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. అంతా మాట్లాడటం అయిపోయింది, అమ్మకి ఏదో ప్రిస్క్రిప్షన్ అది రాసి ఇచ్చేస్తారు. ఆ తర్వాత లాస్ట్లో నేను జస్ట్ లేచి ఇలా వెళ్తూ నేను ఇండియన్ ఎక్స్ప్రెస్లో కార్టూన్స్ కూడా వేస్తుంటానండి ఆయన అదిగాని. ఒక్కసారి ఆయన కూర్చుని ఆయన లేచి నుంచి, ఓ విశ్వపతి నువ్వేనా అయితే, రోజు నీ కార్టూన్ చూసే మార్నింగ్ 6:30కి నేను హాస్పిటల్కి వస్తాను. And that keeps me going all through the day, morning to night. That gives me very pleasant every day in the morning. And so, మనకి అంతకంటే ఏం కావాలి. ఇప్పటికే ఆయన కలిసినప్పుడల్లా అప్పటి నుంచి చాలా అభిమానంగా ఉంటారు, ఇప్పటికి కలిసినప్పుడు అంటుంటారు కార్టూన్లు ఎప్పుడేస్తూ ఉంటుంటారు అంటే. అవును నిజమే అండి. అంటే అప్పట్లో కార్టూన్ మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా ఫ్రంట్ పేజ్లో ఒక చిన్న కార్నర్లో కార్టూన్ కంపల్సరీ ఉంటుంది.